అర్బన్ స్టైల్కి అలవాటు పడి రూరల్లో సెక్సీ క్లైమేట్ మిస్ అయ్యామే. ఎప్పుడూ సిటీలో డియోడ్రెంట్ స్మెల్లే కాదు, అప్పుడప్పుడు పల్లెటూరులో చెమట కంపు కూడా టేస్ట్ చేయాలి. కిక్కుంటుంది. మనకిక్కడ ఇప్పటికిప్పుడు విజయ్ సేతుపతి ఎక్కడ దొరుకుతాడు? ఎవరే మీరు, ఏం చేస్తున్నారు? ఎవడేయుడు చిల్ బ్రో, హావ్ ఇట్ లా చిల్లరా. అసలు మీరు స్త్రీలేనటే? ఎత్తి అనార్యాస్తి పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు. అలాంటి భారతదేశంలో పుట్టి జేగురుమాల్ లాంటి బట్టలేంటి, మందు బాటిళ్ళేంటి, సూదులేంటి, మాస్కులేంటి, అసలు అసలు ఎవరే మీరు? అరే బాబా, ఎవడ్రా నువ్వు? మూడ్ ఆఫ్ చేస్తున్నా, ఇరిటేట్ చేయకు చాలబే. ఇరిటేట్ కాదు, ఎడ్యుకేట్ చేస్తున్నా. నా ఊరు పొలిమేరలో నిలబడి నన్నే ధిక్కరిస్తారటే. వాట్ డు యు వాంట్? డ్రగ్స్ కావాలా, గాంజా కావాలా, లైవ్ ఫోన్ వీడియోస్ చూస్తావా? ఈ క్యాలిఫ్లవర్ ని అపవిత్రం చెయ్యాలనే నా శీలమే గనక నిజమైనట్టయితే ఈ ముగ్గురు ముగ్గురు బసం బసం అయిపోతారే. భస్మం చెయ్యి. నేను అలాంటి వాళ్ళు కాదు, ఏం చేయదు. అయ్యో, కాపాడేవాడే లేడా. నాకు దండం పెడతా, నాకు దండం పెడతా. అసలు పాస్ చేయొద్దా? కాలయ్యకు పెళ్ళంట ఊరంతా సంబరం అంత. కాలయ్యకు పెళ్ళంట పెన్న పడిపోయింది, పెన్నలో ఇంకు కూడా కారిపోయింది అమ్మా. ఏమిట్రా పెన్ను పడిపోయింది? చూడు అమ్మా, చూడు. ఇలా జరిగింది ఏమిట్రా? అయ్యో, ఇలా జరిగిందంటే నా కాలికి ఏదో ప్రమాదం జరుగుంటుందిరా. మీరు బయలుదేరినప్పుడు బందర్ లడ్డూలో వెళ్ళారు, వచ్చేసరికి వేడి వేడి నుండిలో మాడిపోయిన కార బుందీలా వచ్చారు. ఏమైంది బాబు? ఏమైంది బావా, చెప్పు బావా. నన్ను తాగొద్దు, నిలవేలి, నన్ను పట్టుకోవద్దు. నేను పూజకు పలికేరాలి, పురుషులైపోయా. కొంచెం అర్థమయ్యేలా చెప్పు బావా. ఇళ్ళు భద్రంగా దాచుకున్న నా శీలాన్ని ముగ్గురు ముగ్గురు అమ్మాయిలు సరిపేసారు. ఎప్పుడు పడ్డా పడ్డాని కాపాడుకునే మీ క్యారెక్టర్ ని బద్దలు కొట్టింటే ఎవరు బాబు, ఎవరు బాబు? కాళ్ళకు పారాని పెట్టక ఉంటే మీ కరెంటును కాజేశారా? అయ్యో భగవంతుడా, ఇప్పుడు ఏం చెయ్యాలరా? అయ్య బాబోయ్ బాబోయ్, కాలీఫ్లవరా ఇదిగో లేడీ కానిస్టేబుల్ దువ్వులంటాం, మనోడు దువ్వుకుంటాడు. ఇదిగో కానిస్టేబుల్ దారు చూది పట్టడం బాబు కుట్టుకుంటాడు. అలాగే అండి. చిరిగింది చొక్కా కాదు బాబాయ్. మరి ఏంట్రా
సేలం పైన వాడికంటే నువ్వే ఎక్కువ చేస్తావు. ఇదిగో ఇంకొక మాట వచ్చిందంటే అక్కడ ఉన్న లాటి ఎక్కడ ఉంటుందో నాకే తెలియదు. ఏం చేద్దాం? వాళ్ళ మీద కేసు పెట్టు బాబాయ్. నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు కానీ అది ఆడవాళ్ళ మీద అత్యాచారం జరిగిందనుకో, ఐపీసీ 376 సెక్షన్ ప్రకారం శిక్షించడానికి చట్టం ఉంది. అదే మగవాళ్ళకైతే ఏ చట్టమూ లేదు. ఆ చట్టాన్ని మార్చడానికి ఏ మహానుభావుడు నడుము కట్టుకోలేదు. మార్చేద్దాం బాబాయ్, మార్చేద్దాం. ఎక్కడ చట్టం? పుస్తకాల్లో. ఒక్క నిమిషం బాబు, చెప్పండి సార్, చెప్పండి. లాంగ్ లాంగ్ ఎగో మా ఆండీ ఫ్లవర్ గారు చేటంత పుస్తకాలతో బ్యాటంతా తిరిగి అద్భుతంగా శీలం గురించి రాశారు. మళ్ళీ ఇన్నేళ్ళకి అదే శీలం గురించి మా క్యాలీఫ్లవర్ గారికి రాసే అవకాశం వచ్చింది. చెప్పండి, ఏ ఇంకు వాడమంటారు? ఏ దస్తూరితో రాయమంటారు? ఏ నంబర్లు వేయమంటారు? ఫుల్ స్టాప్లు కామాలు ఎక్కడ పెట్టమంటారు? హత్తుల హల్లుల సమాసాల సమోసాల సందుల గండుల చెప్పండి. ఒరే నీ తెల్లబొచ్చులో నా నల్లపేను పతిడు మార్చేయడానికి అది రాగు కాదు లా. అది రాసే రైటు కోర్టు జడ్జికుంటుంది. అయితే అక్కడికే వెళ్తాను బాబాయ్. భవిష్యత్తులో నాలాంటి యువకులకు అన్యాయం జరగకుండా కోర్టులోనే తేల్చుకుంటాను. ఒరయ్యో నాయ్యా. వీడి ప్రేమ పాడుగాను కత్తర్ని గుండెల్లో పెట్టుకుని సచ్చాడేంట్రా వీడు. ఎప్పుడు నా ఖాళీ బాబుకి గొప్పు కత్తిరించేది ఎలారా నమ్మకస్తుడు? అయ్యో ఈ బట్టలతో పెళ్లి పెట్ల మీద కూర్చుని పెట్టాల్సింది, కానీ ఇదే బట్టలతో పట్టణానికి సాగనంపాల్సి వస్తుంది. అది నీళ్ళు లేని గోదావరిలో. ఇది మీ తాతగారి పెన్ను, చట్టాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది. ఉంచు, ఖర్చులకు ఉపయోగపడతాయి. బామ్మ, ఆ ముగ్గురికి శిక్ష పడ్డ తర్వాతే మళ్ళీ నేను ఈ ఊళ్ళో అడుగు పెడతాను. నన్ను ఆశీర్వదించు. నేను వస్తాను. నేనే వస్తా. నువ్వే కొండపల్లి బొమ్మలా ఉన్నావు, ఏ బొమ్మ అయినా ఓకే. నా సినిమాలో నాటుకోడి యాసం ఉంది, యాస్తావేటి? బొమ్మ బాగుంది. ఏంటి సార్ బేరాలాడతారు? నేను డైరెక్ట్ చేసిన సినిమా మామూలు హిట్టా? కోటి అడ్వాన్స్ ఇస్తే ఓకే, నాకు బ్లాక్ కావాలి బ్లాక్. మీరు క్యాష్ ఇచ్చి సైన్ చేయించుకోండి. ఆఫీస్కి వచ్చి క్యాష్ తీసుకెళ్ళండి. యా ఊర్వశి, మేనక ఒక ఫిల్మ్ డైరెక్టర్ అడ్వాన్స్ తీసుకోవడానికి ఒక ఫిల్మ్ ఆఫీస్కి వెళ్తున్నాడు. హీఈస్ అ బిగ్ బిగ్ ఫిష్, డోంట్ లీవ్ హిమ్. సార్ సార్, హాయ్ సార్.
మీ దంచుకొట్టుడు సినిమా నాకు భలే నచ్చింది. నేను మీ ఫ్యాన్ అయిపోయా. థాంక్ యూ సో మచ్ సార్. ఒక్క సెల్ఫీ. ఆపరేషన్ కోసం సోను సుత్ సార్ 40 లక్షలు ఇస్తానన్నారు బాబాయ్. ఆయన షూటింగ్ లొకేషన్ తెలుసు కదా బాబాయ్. అమ్మకి నయమైపోతుంది కదా. నయమైపోతుంది తల్లి, ఆయన హ్యాండ్ చాలా మంచిది. ఆటోలో ఉన్న పాప డబ్బు కోసం వెళ్తోంది. వాట్, ఆ ఆటోని ఫాలో చేయి. డోంట్ లీవ్ హర్. ఎవరు నువ్వు? ఏంటి ఆటో కట్టంగా? వన్ సెకండ్. సోను సుత్ సార్ ఇచ్చిన బ్యాగ్ మారిపోయింది. ఇది అసలు బ్యాగ్. అలాగే అక్క. వావ్, yes.